Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది విశాఖపట్నంలో ఫిబ్రవరి 25 నుంచి ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు ప్రారంభం కానుంది. ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు 2019 ఫిబ్రవరి 25 నుండి ఎక్కడ ప్రారంభం కానుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఇంగ్లీష్లో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2019. ఇది ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మొత్తం 3 రోజుల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరగనుంది, ఆంధ్ర యూనివర్సిటీలో. ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు 2019 ఎక్కడ జరగనుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఇది జరగనుంది. దీంట్లో మొత్తం ఈ సముద్రంలో వాతావరణ మార్పులు, అలాగే సముద్రం, సమాజం, మ్యారిటైమ్ల జియోపాలిటిక్స్, మ్యారిటైమ్ హిస్టరీ, ఆర్కియాలజీ, కోస్టల్ టూరిజము, షిప్పింగు, ఫిషరీ, ఆక్వాకల్చరు ఇలాంటి అంశాలపైన ఈ సదస్సులో చర్చించుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు 2019 ఫిబ్రవరి 25 నుండి 27 వరకు ఎక్కడ జరగనుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుంది. 2019 వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా యొక్క చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అశ్విని లోహానిని నియమించడం జరిగింది. ఇతను 2వసారి ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా యొక్క చైర్మన్గా ఇప్పుడు నియమించబడడం జరిగింది. ఇంతకుముందు 2015వ సంవత్సరంలో ఇతను ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా యొక్క చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల ఇతను ఈ రైల్వే బోర్డు యొక్క చైర్మన్గా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మరలా ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా యొక్క చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా 2వసారి ఈ అశ్విని లోహాని నియమించబడడం జరిగింది. రైల్వే బోర్డు చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన ఈ 60 ఏళ్ల లోహాని ఈ 2018 డిసెంబర్లో ఈ పదవి నుంచి విరమించుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా యొక్క సిఎండిగా ఫిబ్రవరి 13వ తేదీన నియమించబడడం జరిగింది. చిన్న సంస్థల సబ్సిడీ పథకం పొడిగింపునకి కేబినెట్ ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. చిన్న సంస్థల సబ్సిడీ పథకం. సో మన భారతదేశంలో ఈ చిన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సబ్సిడీ పథకం. ఈ పథకం వచ్చేసి రుణ ఆధారిత పెట్టుబడి సబ్సిడీ టెక్నాలజీ అప్గ్రేడేషన్ పథకం. సో దీని యొక్క వ్యవధిని మరో 3 సంవత్సరాలు పాటు పొడిగిస్తున్నట్టుగా ఇటీవల ఈ ఫిబ్రవరి 13వ తేదీన ఈ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చిన్న సంస్థల సబ్సిడీ పథకాన్ని 8 సంవత్సరాలకి ఫిబ్రవరి 13, 2019 కేబినెట్ పొడిగించింది. మరో 3 సంవత్సరాలకి దీన్ని పొడిగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గిరి ఆహార పోషణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరి ఆహార పోషణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి 13, 2019 ఈ గిరి ఆహార పోషణ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం పేరేంటి? గిరి ఆహార పోషణ పథకం. ఇది దేనికి సంబంధించింది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు ఎవరైతే ఉంటారో వారిలో ఈ పోషకాహార లోపాన్ని అధిగమించడం కోసంగా గిరి ఆహార పోషణ పథకం అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఒక సంచిలో ఈ పోషకాలకి సంబంధించి పోషకాహారాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గిరి ఆహార పోషణ పథకం దీన్ని ఫిబ్రవరి 13, 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అయిన అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. అమరావతిలో అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సుని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అయిన అమరావతిలో అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి 13, 2019 ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అయిన అమరావతిలో ప్రారంభించడం జరిగింది. దీనితో పాటుగా అమరావతి 250 పేరుతో ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ సిటీస్ రూపొందించిన నివేదికను కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 13వ తేదీన ఆవిష్కరించడం జరిగింది. ఈ నివేదిక పేరేమిటి? అమరావతి 2050. దీన్ని రూపొందించింది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సిటీస్. సో దీన్ని కూడా ఈ నివేదికను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 13వ తేదీన ఆవిష్కరించడం జరిగింది. అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సుని ఫిబ్రవరి 13, 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అయిన అమరావతిలో ప్రారంభించడం జరిగింది. అమరావతి 2050 నివేదికని ఎవరు రూపొందించారు? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సిటీస్ దీన్ని రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఫిబ్రవరి 13వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద కృష్ణానది పైన ఈ బ్యారేజ్ అనేది నిర్మించడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది, వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం. వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణాన్ని ఏ రాష్ట్రం చేపడుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపడుతుంది. దీన్ని ఏ నది మీద కడుతున్నారు? కృష్ణానది పైన దీన్ని కట్టడం జరుగుతుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి వైకుంఠపురం కృష్ణానది పైన దీన్ని నిర్మించడం జరుగుతుంది. భారతదేశం యొక్క మొదటి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ ఇది. దీన్ని ఇటీవల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కేంద్ర మంత్రి అయిన హర్షిమ్రత్ కౌర్ బాదల్ దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఏమిటిది? గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి మెగా ఆక్వా ఫుడ్ పార్క్. దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కేంద్ర మంత్రి హర్షిమ్రత్ కౌర్ బాదల్ ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని తుండూరు గ్రామంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి 2015వ సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కేంద్ర మంత్రి అయిన హర్షిమ్రత్ కౌర్ బాదల్ వీరిద్దరు కూడా కలిసి దీనికి శంకుస్థాపన చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని కట్టడం పూర్తయింది. సో దీన్ని ఇటీవల ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కేంద్ర మంత్రి అయిన హర్షిమ్రత్ కౌర్ బాదల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుండూరు గ్రామం. 24వ తేదీన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో దీన్ని 4 ఫిబ్రవరి 2019 మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో మనం చూసినట్టే ఇటీవల 2019-20 ఈ భారతదేశం యొక్క తాత్కాలిక బడ్జెట్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ పథకం గురించి మరొకసారి చూసినట్టయితే మన భారతదేశంలో 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారికి సాగు భూమి ఉన్నవారు మాత్రమే, మెట్ట పొలం కాదు సాగు భూమి ఉన్నవారు ఉన్న రైతులకి మాత్రమే సంవత్సరానికి 6,000 రూపాయలు ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది ఈ పథకం కింద, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం. సో ఈ పథకం కింద 6,000 రూపాయలు మొత్తం 3 వాయిదాల్లో ఈ రైతుల యొక్క ఖాతాల్లోకి డైరెక్ట్గా వేయడం జరుగుతుంది. సో దానికోసంగా ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. సో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో నిర్వహించే కిసాన్ మహా అధివేశన్ ఇది ఒక రైతు సదస్సు. ఈ రైతు సదస్సు సందర్భంగా మొట్టమొదటిసారిగా మొదటి వాయిదా వచ్చేసి 2,000 రూపాయలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైతుల యొక్క ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఎప్పుడు? 24వ తేదీన. ఈ పథకం పేరేంటి? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం. దీన్ని 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో ప్రారంభించడం జరుగుతుంది. గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకి రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న గుజ్జర్లకి ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో అలాగే విద్యారంగంలో 5% రిజర్వేషన్ కల్పించడం కోసంగా ఈ గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకి రాజస్థాన్ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపింది. గుజ్జర్లతో పాటుగా ఈ బంజారాలు కానీ అలాగే గడియాలోహార్లు కానీ రైకాసు గడారియా కులాలకి కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగ విద్యారంగాల్లో 5% రిజర్వేషన్లు కల్పించడానికి ఈ రాజస్థాన్ అసెంబ్లీ ఈ బిల్లుని 13వ తేదీన ఆమోదం తెలపడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం యొక్క రాష్ట్ర అవతరణ వచ్చేసి 1949 మార్చి 30 జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? కళ్యాణ్ సింగ్. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ రాష్ట్రం యొక్క శాసనసభ యూనికెమరల్ శాసనసభ, దీనిలో మొత్తం సీట్ల సంఖ్య 200 సీట్లు. ఈ రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సీట్ల సంఖ్య 10 అలాగే లోక్సభ సీట్ల సంఖ్య 25. రాజస్థాన్ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్. ఈ రాజస్థాన్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. అలాగే ఈ రాజస్థాన్ రాష్ట్రంతో పాకిస్తాన్ దేశం సరిహద్దు పంచుకుంటున్న దేశం. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి కియోలాడియో నేషనల్ పార్క్, అలాగే రాంతంబోర్ నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్. కియోలాడియో, రాంతంబోర్, డెజర్ట్, సరిస్కా ఇవి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. రాజస్థాన్ రాష్ట్రం మన భారతదేశంలోనే వైశాల్యం పరంగా అత్యంత పెద్ద రాష్ట్రం. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి కుంభాల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, బాసి వన్యప్రాణుల అభయారణ్యం, పాంబార్ వన్యప్రాణుల అభయారణ్యం, షేర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు కుంభాల్గఢ్, బాసి, సాంబార్, షేర్గఢ్. అలాగే మహి బన్స్వారా అటామిక్ పవర్ ప్లాంట్ కూడా
ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అలాగే ఈ రాజస్థాన్ రాష్ట్రంలోని బనాస్ నది మీద బిసల్పూర్ డ్యామ్ అనేది ఉంది. బిసల్పూర్ డ్యామ్ ఈ రాష్ట్రంలో ఉంది, రాజస్థాన్ రాష్ట్రంలోని బనాస్ నది మీద ఉంది. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో పిచోలా సరస్సు ఉంది. ఈ పిచోలా సరస్సు అనేది ఒక కృత్రిమ మంచినీటి సరస్సు. సో అంటే కృత్రిమంగా దీన్ని సృష్టించడం జరిగింది. ఇది మంచినీటి సరస్సు. పిచోలా సరస్సు అనేది ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఇది మంచినీటి సరస్సు, కృత్రిమ మంచినీటి సరస్సు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఔషధి పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఔషధి పోర్టల్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆయుష్ శ్రీపద్ ఎస్ఓ నాయక్ లాంచ్డ్ ద ఈ ఔషధి పోర్టల్ ఫర్ ఆన్లైన్ లైసెన్సింగ్ ఆఫ్ ఆయుర్వేద, సిద్ధ, యునానీ అండ్ హోమియోపతి డ్రగ్స్ అండ్ రిలేటెడ్ మ్యాటర్స్ అట్ న్యూఢిల్లీ. సో ఇక్కడ మన భారతదేశంలో ఈ ఆన్లైన్ లైసెన్సింగ్ ఇవ్వడానికి, ఆన్లైన్లోనే లైసెన్స్ ఇవ్వడానికి ఆయుర్వేదకు కానీ, సిద్ధకు కానీ, యునానీ కానీ, అలాగే హోమియోపతి డ్రగ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటికి ఆన్లైన్ ద్వారా లైసెన్స్ ఇవ్వడానికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆయుష్ శ్రీపద్ ఎస్ఓ నాయక్ ఈ ఔషధి అని చెప్పేసి ఒక పోర్టల్ని ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. మేసిడోనియా పేరును అధికారికంగా ఉత్తర మేసిడోనియాగా మార్చడం జరిగింది. ఈ మేసిడోనియా దేశం యొక్క పేరుని ఇప్పుడు అధికారికంగా ఉత్తర మేసిడోనియాగా మార్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ దేశం యొక్క పాత పేరు, అలాగే ఈ దేశం ఇప్పుడు పేరు మార్చారు కాబట్టి కొత్త పేరు, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ దేశం యొక్క పాత పేరు వచ్చేసి ది రిపబ్లిక్ ఆఫ్ మేసిడోనియా. ఈ దేశం యొక్క కొత్త పేరు వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మేసిడోనియా. ఈ నార్త్ మేసిడోనియా యొక్క క్యాపిటల్ వచ్చేసి స్కోప్జే. అలాగే ఈ నార్త్ మేసిడోనియా యొక్క కరెన్సీ వచ్చేసి మేసిడోనియన్ దీనార్. ఈ నార్త్ రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మేసిడోనియా ఇటీవల మనం చూసినట్టే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కూడా సభ్యదేశంగా చేరడం జరిగింది. సో దీంతో ఈ దేశం తెరడంలో ఈ నాటోలో సభ్యదేశాల సంఖ్య 30కి చేరడం జరిగింది. సో దీని గురించి కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. మేసిడోనియా యొక్క పాత పేరేంటి? ది రిపబ్లిక్ ఆఫ్ మేసిడోనియా. దీని యొక్క కొత్త పేరు రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మేసిడోనియా. నార్త్ మేసిడోనియా యొక్క క్యాపిటల్ ఏంటి? స్కోప్జే. నార్త్ మేసిడోనియా యొక్క కరెన్సీ మేసిడోనియన్ దినార్. ఇది ఒక యూరోపియన్ కంట్రీ. 2022 జాతీయ క్రీడలకి మస్కాట్గా క్లౌడెడ్ లియోపార్డ్ని ఎంపిక చేయడం జరిగింది. 2022 సంవత్సరంలో జరగనున్న ఈ జాతీయ క్రీడలకి మస్కాట్గా వచ్చేసి క్లౌడెడ్ లియోపార్డ్ని ఎంపిక చేయడం జరిగింది. సో ఇది క్లౌడెడ్ లియోపార్డ్. 2022 జాతీయ క్రీడలు, 2022 నేషనల్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి? మేఘాలయ రాష్ట్రంలో జరగనున్నాయి. సో దీనికి మస్కాట్గా వచ్చేసి స్మైలింగ్ క్లౌడెడ్ లియోపార్డ్ని ఎంపిక చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ మన భారతదేశంలో ఈ స్మైలింగ్ క్లౌడెడ్ లియోపార్డ్ అనేది, ఇవి ఇక్కడ మనం చూసినట్టు చిరుతల్లో ఇవి కూడా ఒక రకాలు. సో ఈ క్యాట్స్ అంటాం కదా, సో వీటిలో ఇది కూడా ఒక రకం. సో ఇది వచ్చేసి థ్రోట్ ఫారెస్ట్, గారో, ఖాసీ, జైంతియా హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండే ఫారెస్ట్లో ఇది నివసిస్తుంటుంది. మేఘాలయ రాష్ట్రం యొక్క క్యాపిటల్ షిల్లాంగ్. మేఘాలయ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. మేఘాలయ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ తాతాగట రాయ్. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఈ నేషనల్ గేమ్స్, 36వ నేషనల్ గేమ్స్ వచ్చేసి గోవాలో జరగనున్నాయి. 36వ నేషనల్ గేమ్స్, అలాగే 37వ నేషనల్ గేమ్స్ ఛత్తీస్గఢ్లో జరుగుతాయి. 38వ నేషనల్ గేమ్స్ వచ్చేసి ఉత్తరాఖండ్లో. ఆ తర్వాత 39వ నేషనల్ గేమ్స్ వచ్చేసి మేఘాలయ రాష్ట్రంలో 2022 సంవత్సరంలో జరగనున్నాయి. సో దీనికి ఇప్పుడు ఈ స్మైలింగ్ లియోపార్డ్ని మస్కాట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. పి చిదంబరం రచించిన అన్డాంటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం పేరు అన్డాంటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా. దీని యొక్క రచయిత పి చిదంబరం. ఇతను మన భారతదేశం యొక్క మాజీ ఫినాన్స్ మినిస్టర్, రైట్? సో ఇతను రచించిన అన్డాంటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఇంగ్లాండ్ లెజెండరీ గోల్ కీపర్ గార్డెన్ బ్యాంక్స్ ఇటీవల మరణించడం జరిగింది. ఇంగ్లాండ్ దేశం యొక్క లెజెండరీ గోల్ కీపర్ అయిన గార్డెన్ బ్యాంక్స్ ఇటీవల మరణించడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ సుశీల్ చంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులవడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క చైర్మన్ అయిన సుశీల్ చంద్రని ఎన్నికల కమిషనర్గా ఇటీవల మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించడం జరిగింది. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల కమిషన్, దీన్ని ఎప్పుడు స్థాపించారు? దీన్ని 1950 జనవరి 25న స్థాపించడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి మనం ఈ జనవరి 25న నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాం. ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి సునీల్ అరోరా. అలాగే భారతదేశం యొక్క ఇతర ఎలక్షన్ కమిషనర్లు ప్రస్తుతం అశోక్ లవాసా, అలాగే సునీల్ చంద్ర.
ఈ ఎలక్షన్ కమిషన్లో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, అలాగే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ప్రస్తుతం ఉంటారు. సో వారిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రస్తుతం వచ్చేసి సునీల్ అరోరా, అలాగే ఇతర ఎన్నికల కమిషనర్లు అశోక్ లవాస, అలాగే సుశీల్ చంద్ర. ఈ సుశీల్ చంద్రాని ఇటీవల మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ని, ప్రధాన ఎన్నికల కమిషనర్ని, అలాగే ఎలక్షన్ కమిషనర్స్ని వీళ్ళందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు. పాకిస్తాన్కి అత్యంత ప్రియమైన దేశం హోదాను భారతదేశం వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఎస్టర్డే మనం చూసినట్లయితే ఒక ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్ అనేది మన భారతదేశంలో జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వారా డిస్టిక్లో ఇది జరిగింది. ఈ సిఆర్పిఎఫ్ జవాన్లు దాదాపుగా 40కి పైగా చనిపోవడం జరిగింది. సో దీనికోసంగా ఈ పాకిస్తాన్కి అత్యంత ప్రియమైన దేశం హోదాని భారతదేశం ఈ రోజున వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇండియా హ్యాస్ విత్డ్రాన్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ దట్ ఇట్ హ్యాడ్ గ్రాంటెడ్ టు పాకిస్తాన్. సో ఈ పాకిస్తాన్కి గ్రాంట్ చేసిన ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఏదైతే ఉందో దీన్ని భారతదేశం ఇప్పుడు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇండియా హ్యాడ్ గ్రాంటెడ్ ద స్టేటస్ టు పాకిస్తాన్ ఇన్ 1996. సో 1996 సంవత్సరంలో ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫామ్ అయిన తర్వాత ఆ పక్క సంవత్సరం వరల్డ్ ఆర్గనైజేషన్ 1995 సంవత్సరంలో ఫామ్ అవడం జరిగింది. ఆ తర్వాత 1996 సంవత్సరంలో ఇండియా హ్యాడ్ గ్రాంటెడ్ ద స్టేటస్ టు పాకిస్తాన్, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ని ఈ పాకిస్తాన్కి ఇండియా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు భారతదేశం ఈ పుల్వారా డిస్టిక్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో దీనికి ప్రతిఫలంగా దీన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్గా సీనియర్ అధికారి ప్రమోద్ చంద్ర మోదీని నియమించడం జరిగింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల చైర్మన్గా భారతదేశం యొక్క డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా ఈ సీనియర్ అధికారి అయిన ప్రమోద్ చంద్ర మోదీని ఇటీవల నియమించడం జరిగింది. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో తొలి ఇండియన్ రెథమిక్ జిమ్నాస్టిక్ కప్ 2019 నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 16-17 తేదీల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో తొలి ఇండియన్ రిథమిక్ జిమ్నాస్టిక్ కప్ 2019 నిర్వహించడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము మీకు అందజేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.